నమస్కారం, విఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నయనానందకరంగా శ్రీ కాకుళేశ్వర స్వామివారి రథోత్సవం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వాగతం పలికిన ఎంఆర్పీఎస్ నాయకులు. గిద్దలూరు వైఎస్ఆర్ సర్కిల్ సెంటర్లో ప్రత్యేక బలగాలు, సిబ్బందితో మార్గదర్శనం నిర్వహించిన పోలీసులు. ఘంటసాల మండలంలోని శ్రీకాకుళేశ్వరంలో వేయించేసి ఉన్న శ్రీకాకుళేశ్వర స్వామివారి రథోత్సవ కార్యక్రమం నయనానందకరంగా జరిగింది. శ్రీ రాజలక్ష్మి భోగలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వర స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం కార్యక్రమం ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధర ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా గురువారం రాత్రి రథాంగ హోమం, బలిహరణ అనంతరం శ్రీ స్వామివారి రథోత్సవాన్ని భక్తుల నడుమ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సహాయ కమిషనర్ చక్రధరరావు రథోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. గ్రామ వీధుల్లో శ్రీ స్వామి అమ్మవార్లు తరలిరాగా మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలు సమర్పించారు. చల్లపల్లి సిఎసిహెచ్ నాగప్రసాద్ పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీకాకుళేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో గ్రామంలో పండగ వాతావరణం చోటు చేసుకుంది. ఓం శ్రీ విష్ణు నమః. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేయించేసిన స్వయంభూ శ్రీకాకుళేశ్వర స్వామివారి దేవస్థానం ఉన్నది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవంలో భాగంగా నిన్న రాత్రి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది. తదనంతరం స్వామివారి అమ్మవారు కూడా గ్రామోత్సవ కార్యక్రమాలు పూర్తయిన క్రమట ఈ రోజున రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమానికి ఈ గ్రామంలోకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి స్వామివారి అమ్మవారు రథం మీద ఉండగా దర్శనం చేసుకుని నగర ఈ వీధుల్లో మరి రథోత్సవం శోభాయమానంగా ఈ వేడుకలో కూడా ఈ గ్రామస్తులు భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ ద్వారా భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కోరపాటి సునీల్ మాదిగ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాచర్ల క్రాంతి మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు తూర్కంటి అంజయ్ మాదిగ, మధిర నియోజకవర్గ నాయకులు ఎంఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ మధిర మండల అధ్యక్షులు వేల్పుల పవన్ కళ్యాణ్ మాదిగ, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు కొండూరు రాజేష్ మాదిగ, ఎర్రపాలెం మండల అధ్యక్షులు మేకల వరయ్య మాదిగ, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాల ముందు నిరసన కార్యక్రమాల్లో అల్లర్లు సృష్టించిన, హింసకు పాల్పడిన, లాఠీ చార్జ్, పొగ బాంబులు, రబ్బర్ బుల్లెట్లు, కాల్పులు ఉంటాయని, కళ్ళ కట్టినట్లు మాక్డ్రిల్ ద్వారా అవగాహన ప్రజలకు కల్పించారు. ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఈఆర్ అశోక్ బాబు హెచ్చరించారు. వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ర్యాంకో సిమెంట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ప్రసాద వితరణ చేయడం జరిగింది. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా విచ్చేసిన భక్తులందరికీ పులిహార మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రెసిడెంట్ ఆశీష్ కుమార్, శ్రీవాత్సవ మరియు వారి ధర్మపత్ని ఎంఎఫ్జి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వోక్స్ మూర్తిరావు మరియు జీఎం అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్ శ్రీ ఫరూక్ మహమ్మద్, సీనియర్ డీజీఎం అండ్ హెచ్ఆర్ ఎం రామకృష్ణ, సాయి, హెచ్ఓడి ఎస్ మరియు యూనియన్ మెంబర్స్, అదేవిధంగా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. సార్ రండి, ఫాస్ట్ రండి, ఫాస్ట్ ఫాస్ట్ సార్.
విజయనగరం జిల్లా గజపతి నగర మండలం పొరిటిపెంటలో రైల్వే గ్రీన్ఫీల్డ్ పనులు జరుగుతున్న క్రమంలో అటుగా వెళుతున్న లారీ అధిక లోడు కారణంగా కుంగి అక్కడే ఆగిపోయింది. పట్టాలపై లారీ నిలిచిపోవడంతో రాయగడ్ వైపు వెళ్లాల్సిన రైళ్లన్నీ నిలిచిపోయాయి. సమస్య పరిష్కరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు రైల్వే అధికారులు, గ్రీన్ఫీల్డ్ హైవే కాంట్రాక్టర్లు. ఎల్బీ నగర్ ఇంటి నెంబర్ కేటాయింపునకు లంచం తీసుకుంటూ మున్సిపల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కేసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కర్మన్ ఘాట్కు చెందిన విశ్రాంత ఉద్యోగి నరసింహారెడ్డి స్థానికంగా ఇటీవల ఇంటిని నిర్మించుకున్నాడు. నిర్మాణం పూర్తయిన తర్వాత అసెస్మెంట్ ఇంటి నెంబర్ కోసం దరఖాస్తు చేసుకుని కట్టాల్సిన నగదు 67,000 ఆన్లైన్లో చెల్లించాడు. రుసుము చెల్లించిన ఇంటి నెంబర్ కేటాయించకపోవడంతో ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విజయ్ భార్గవకృష్ణను సంప్రదించాడు. అతడు 10,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయంలో బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విజయ్ భార్గవకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. శ్రీ కొసిగయ్య స్వామిని కొలిచేవారికి కొంగు బంగారమైన రథోత్సవం కలసముని దర్శించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు సందర్శనార్థం తరలివస్తారు. కొసిగిలో వైభవంగా జరిగిన రథోత్సవం దేవాదాయశాఖ అధికారి దినేష్ కుమార్, సిబ్బంది సుబ్బయ్య ఆచారి, ఆలయ అర్చకులు శ్రీరాములు, ఆలయ ధర్మకర్తలు శ్రీనివాస్ ధర, బసవరాజ్ ధోరల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఆలయం నుంచి ఉత్సవమూర్తిని పల్లకిలో ఉంచి మేళతాళాలతో ఊరేగింపుగా తెరుబజార్ వరకు తీసుకొచ్చి మహారథంలో ఉంచి వేలాదిగా తరలివచ్చిన భక్తుల హర్షధ్వనాల రథమును స్వామివారి సన్నిధి వరకు లాగి యథాస్థానంలో ఉంచారు. ఈ రథోత్సవంలో కొత్తగా పెళ్లైన వందలాది జంటలు భారీ ఎత్తున పాల్గొన్నారు. వేద పండితులు శ్రీ జయతీర్థానంద ఆచార్, కొత్తిగయ్య స్వామి రథం, రఘునందన ఆచార్యుల ఆధ్వర్యంలో రథోత్సవం ఘనంగా జరిగింది. రథోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ ప్రసాద్, ఎస్ఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. Thank you.
వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవానికి విరివిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి కళ్యాణ ప్రధాన ఘట్టంలో అమ్మవారి తాలిబొట్టు అలంకరణ, ముత్యాల తలంబ్రాల ఘట్టం గొప్ప విశేషం. స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించడానికి దేవాలయ ఫౌండర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ డాక్టర్ వెలగపూడి ఇందిర దత్తు కళ్యాణ ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్నారు. స్వామివారి కళ్యాణ కైంకర్యంలో ఎక్కువగా ప్రాధాన్యంగా కేసీపీ యాజమాన్యం చెప్పవచ్చు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎప్పటికప్పుడు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆగమనం సమర్పయామి. ఆచమనం
అన్నమా. అమృత హాస్పిటల్ మరియు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట వైద్యులు మర్రిపల్లిగూడెం నందు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరానికి సుమారుగా 400 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సుమారుగా 80,000 రూపాయల విలువగల మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో సూపర్ స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ భావనారెడ్డి, నరాల వైద్య నిపుణులు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, గుండె వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ విజేతారెడ్డి, ఛాతీ వైద్య నిపుణులు మరియు హాస్పిటల్ సిబ్బంది తమ సేవలను అందించారు. మర్రిపల్లిగూడెం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్లకు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అమృత హాస్పిటల్, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజ్మెంట్, ఎల్క దేవేందర్ రెడ్డి పేద ప్రజల కోసం ముందు ముందు మరిన్ని గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైద్య శిబిరాన్ని సహకరించిన గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్వాహకులకు మరియు పెద్దలకు హాస్పిటల్ యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ శ్రీగంధన.
వేదాదృశ్య యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవానికి విరివిగా భక్తులు తరలివచ్చారు. ప్రధానంగా భక్తులకు మంచినీటి సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడ్డారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా తిలకించడానికి భక్తులు మధ్యాహ్నం 2 గంటల దగ్గర నుంచి వారి స్థానాలను ఆక్రమించుకోవడం జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి దేవాలయ ఫౌండర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ డాక్టర్ వెలగపూడి ఇందిరా దత్తు, శ్రీరామ్ రాజగోపాల్ సామ్నేని విమల భానుడు, ఆలయ జీవో దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఏవీ బుల్టిన్ విశేషాలు. నమస్కారం.